హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ స్పెషల్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ మైసూర్ రసం. చారులు మన ఛానల్లో నియర్లీ 6-7 రకాలు ఉన్నాయి. అవే కాదు, ఇంకా ఉన్నాయి, వస్తాయి కూడా. ఈ మైసూర్ రసం కమ్మగా, ఘాటుగా, భలేగా ఉంటుంది. అందుకే దీనికి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. పులుసులు చారులు రాచెప్పల్లో మరిగితే ఆ రుచి ప్రత్యేకంగా చెప్పాలా? చాలా చాలా బాగుంటుంది. ఓల్డ్ యాక్ట్రెస్ షావుకార్ జానకి గారి స్టైల్లో మైసూర్ రసం పెడితే ఫెంటాస్టిక్ గా ఉంటుంది. ఆవిడ సీక్రెట్ రెసిపీ నాతో షేర్ చేస్తా అన్నారు. ఆ రెసిపీని నేను షూట్ చేసి నేను మీకు త్వరలో పోస్ట్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. ముందుగా మైసూర్ రసం పొడి కోసం ఓ టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోండి. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి వేసి ఎర్రగా వేపుకోండి. లో ఫ్లేమ్ మీదే వేపాలి. అప్పుడు గింజ లోపలి దాకా వేగి మంచి రుచి సువాసన ఉంటుంది పొడికి. పప్పులన్నీ వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మరో 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కలుపుతూ వేపుకోండి. ఎండు కొబ్బరి మాత్రం దీనికి రుచిగా ఉండదు. చారుకు ఎప్పుడు కూడా చేసి ఉంచుకున్న పొడి కంటే కూడా అప్పటికప్పుడే గ్రైండ్ చేసుకున్న పొడి ప్రత్యేకమైన ఫ్లేవరు, అరోమాని ఇస్తుంది. దీన్ని పూర్తిగా చల్లార్చి మెత్తని పొడి చేసేయండి. శ్వేత పొడి కాస్త ఎక్కువ, అంటే మరోసారి చారు పెట్టుకునేంతగా చేస్తోంది. ఎందుకంటే తక్కువ క్వాంటిటీ వల్ల మిక్సీలో మెత్తగా గ్రైండ్ అవ్వడం కష్టం కనుక. ఇప్పుడు రాచిపలో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసినటువంటి 200 ml చింతపండు పులుసు పోసుకోండి. అలాగే 700 ml నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి చింతపండు పులుసుని మరగనివ్వాలి. చింతపండు పులుసు ఉడుకుపడితేనే పచ్చివాసన పోతుంది. ఉడుకుపట్టి కాస్త మరుగుతుండగా అప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 2 బాగా పండినటువంటి టొమాటో ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద టొమాటోల్ని మెత్తగా మగ్గనివ్వండి. సుమారుగా మాకు 7-8 నిమిషాలకి టొమాటోలు పూర్తిగా మగ్గిపోయాయి. అప్పుడు 3 టేబుల్ స్పూన్ల చారు పొడి వేసుకోండి. మిగిలింది మీరు మరోసారి వాడుకోవచ్చు డబ్బాలో పెట్టుకుని. ఇంకా ఇందులో 1/3 కప్పు కందిపప్పుని 30 నిమిషాలు నానబెట్టి మెత్తగా ఉడికించి ఎనుపుకున్నటువంటి పప్పు వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 10-15 నిమిషాల పాటు మరగనివ్వండి. చారు ఎంత మరిగితే అంత రుచి. మీ దగ్గర రాచిప అవైలబుల్గా లేకపోతే మీరు యాజ్ ఇట్ ఈజ్ మెథడ్ నార్మల్ గిన్నెలో కూడా ఫాలో అవ్వచ్చు. నచ్చితే ఆఖరిన చిన్న బెల్లంగడ్డ వేసుకోండి. ఫ్లేవర్స్ని బ్యూటిఫుల్గా బ్యాలెన్స్ చేస్తుంది. మేం వేయలేదు. చారు బాగా మరిగాక దింపేసేయండి. దీనికి తాలింపు నెయ్యితోనే చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించండి. కొందరు తాలింపు ముందే వేసి చారు పెడతారు. మీకు నచ్చితే మీరు అలా కూడా చేసుకోవచ్చు. నెయ్యి బాగా మరిగాక అప్పుడు ఇందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి, 2 చిటికెళ్ల ఇంగువ వేసి తాలింపుని బాగా వేగనివ్వాలి. తాలింపు బాగా వేగాక 2 రెబ్బల కరివేపాకు వేసి ఎర్రగా వేపి చారులో వేసి కలిపేయండి. అలాగే కాడలతో సహా 2-3 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు వేసుకోండి. అంటే కమ్మని మైసూర్ రసం రెడీ. చారులంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఇది నచ్చేస్తుంది. ఈవెన్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ చారుని. చాలా ఈజీ కదా. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, మీరు విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.